వారు ఎవరైనా ఉంటే లేయా మనకు చెప్తుంది, డోంట్ ఫియర్ మై డియర్ సిస్టర్స్ అని చెప్తుంది. నా సహోదరుమణిలారా మీరు భయపడకండి అని చెప్తుంది ఈ మొదటి భాగంలో. ఎందుకో చెప్పినా ఆమె సాక్షాత్తు దేశింపబడుతున్నది ఎవరి చేత అంటే, అత్త చేత కాదు, మామ చేత కాదు, ఎవరి చేత కాదు, కట్టుకున్నోడి చేత దేశం పడుతుంది. అత్త బాధ పెట్టినా కొంతవరకే, మామ బాధ పెట్టినా కొంతవరకే, తోబుట్టువులు భర్త తోబుట్టువులు బాధ పెట్టినా కొంతవరకే, ఇక ఎవరిని చూసుకుని అయితే వస్తారో, ఎవరిని బట్టి అయితే వస్తారో, ఆడే దేశిస్తే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఆ బాధ ఎక్కడ చెప్పుకోవాలి? అత్త బాధించిన ఉపశమనానికి భర్త ప్రేమ ఉంది, తోటికోడలు బాధించిన చెప్పుకోవడానికి భర్త ప్రేమ ఉంది. ఎవరు ప్రేమ ఉన్నా లేకపోయినా ఆయన ప్రేమ ఉంటే చాలు, అది చూసుకుని బతికేచి ఎంత కష్టమైనా. కానీ అందరూ ప్రేమ ఉందో లేదో తర్వాత విషయం, కానీ ఉండాల్సిన ప్రేమ లేదట ఎవరికి, లేయాకి ద్వేషింపబడుతుంది. ఎంతగా అంటే వాళ్ళు చూస్తుండగానే కళ్ళ ముందు చెట్టబట్టలు ఎదురుతున్నారట, ఎవరి ముందు? లేయమ్మ. మీరు ఊహించుకోండి, కొంతమంది ఎక్కిరింతలు పేర్చుంటారు, అదో రకమైన శాడిజం అన్నమాట. మాకే ఉందన్నట్టు మేమే ఉన్నాం. చాలామంది సూసైడ్ చేసుకుంటారు, ఎందుకు? సంసారం ఏదలేక, వాక్యం తెలిసిన వాళ్ళు కూడా చాలామంది సంసారం ఏదలేక, నా భర్త కూడా నేను పట్టించుకోవట్లేదని, ఈ బతుకు ఎందుకని చెప్పి ఆమె చనిపోవడమే కాదు, ఆ పిల్లోని కూడా ఎత్తుకుని బావిల్లోకి దూకేసిన వాళ్ళు లేరు, ఆ పిల్లోని కూడా ఎత్తుకుని రైలు పట్టాల మీద పడిపోయిన వారు లేరు, ఆ పిల్లోని ఎత్తుకుని ఎక్కడికో, ఏ దేశం వెళ్ళిపోయిందో, ఏ ఊరు వెళ్ళిపోయిందో కూడా తెలియకుండా అత్తింటిని భర్తని వదిలేసి వెళ్ళిపోయిన బాధ్యత లేని స్త్రీలు లేరు, ఉన్నారు. ఎందుకు అలా వెళ్ళిపోతున్నావంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి చెప్పిన, నాకు ఈ అత్తింటి కుటుంబంలో సుఖం లేదు. సుఖం లేకపోతే ఏం చేస్తావు? ఇల్లు వెళ్ళిపోతావా? సుఖం లేకపోతే ఏం చేస్తావు? ఎక్కడికి పడితే అక్కడ పోతావా? పిల్లలను కూడా చంపేస్తావా?